నేమ్ వచ్చేసారు. నా పేరు లాసియా. మేము హోలియర్ వరల్డ్ స్కూల్ నుంచి వచ్చాము. నెక్స్ట్ మేము ఇక్కడ విజయవాడ అంటే వచ్చినప్పుడు, విజయవాడ వచ్చినప్పుడు కొండపల్లి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఆసక్తిగా ఉంది. చూసాము అంత బాగుంది. పైన నుంచి పైకి వెళ్ళాము. లోయలు కొండలు అన్ని చెట్లు చాలా ఉన్నాయి. పైకి కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద అన్ని లోయలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. నెక్స్ట్ అక్కడ నుంచి డిఫరెంట్ చాలా చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. అక్కడ నుంచి ఐస్లాండ్ వచ్చాము. భవానీ ఐలాండ్. భవానీ ఐలాండ్ రాగానే భవానీలోకి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా బాగుంది. టూ టైమ్స్ రైడ్కి వెళ్ళాము. చాలా బాగుంది. నెక్స్ట్ చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ బోట్లో నుంచి ఇక్కడికి వచ్చాము. నెక్స్ట్ మర్చిపోలేని ట్రిప్ అన్నమాట. హోలియా వాల్ స్కూల్ మర్చిపోలేని ట్రిప్ ఇది. చాలా మెమరీస్ చాలా అంటే చాలా ఉన్నాయి ఈ ట్రిప్ రాగానే. ఈ అవకాశం కలిగించిన డైరెక్టర్ సార్కి, పేరెంట్స్కి, టీచర్స్కి నా ధన్యవాదములు. థ్యాంక్ యూ. మేము, నా పేరు హర్షిత, చెరుకుపల్లి హోలియా వర్డ్ స్కూల్. మేము ఈరోజు కొండపల్లి గ్రామానికి వెళ్ళాము. అక్కడ చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి చూడడానికి మేము మా టీచర్స్ ద్వారా మేము చూసాము వాటిని. మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఫొటోస్ తీసుకున్నాను. ఇంకా చాలా మెమరబుల్ ఫొటోస్ తీసుకున్నాము. కొండపల్లిలో ఒక సీక్రెట్గా ఒక ద్వారం కూడా ఉంది. దాంట్లో కూడా వెళ్ళాము. మేము భవానీ ఐలాండ్స్ కూడా వెళ్ళాము. అక్కడ చాలా చాలా బాగుంది. అక్కడ బోటింగ్, రైడ్ కూడా చాలా బాగుంది. అక్కడ పార్క్ కూడా ఉంది. పార్క్లో కూడా మేము చాలా ఆడుకున్నాము. మంచిగా చాలా ఎంజాయ్ చేసాము అక్కడ మేము కూడా. థ్యాంక్ యూ. అవి రెండు కూడా చూడదగిన ప్రదేశాలు. ఈ అవకాశం కలిగించిన డైరెక్టర్ సార్కి, మా తల్లిదండ్రులకి, మా టీచర్స్కి, అందరికీ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వాసవి. నేను హోలియర్ వరల్డ్ స్కూల్లో చెరుకుపల్లిలో చదువుకుంటున్నాను. ఈరోజు మేము ట్రిప్లో భాగంగా కొండపల్లి వెళ్ళాము. అక్కడ లోయలో నుంచి కొండ మీద నుంచి చూస్తే లోయలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. అలాగే మేము అక్కడ ఫొటోస్ తీసుకుంటానికి చాలా బాగుంటుంది. అక్కడ చాలా చారిత్రక కట్టడాలు ఉన్నాయి. మీరు కూడా వెళ్ళి చాలా ఎంజాయ్ చేయవచ్చు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఏమేమి జరిగినాయో అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అలాగే రత్నాలు, రాసులు అలా అన్ని కుప్పలుగా పోసి అమ్మేవారట. వాటన్నిటినీ మా టీచర్స్ హెల్ప్తో మేమందరం చూసాము. అలాగే భవానీ ఐలాండ్స్ కూడా వచ్చాము. ఇక్కడ చాలా చాలా బాగుంది. అలాగే బోట్ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్ రైడింగ్ అని, పార్క్లో ఎంజాయ్ చేయటం కానీ చాలా బాగుంటుంది అక్కడ. మీరు కూడా వెళ్ళి చూసుకోవచ్చు. ఈ రెండు చారిత్రక ప్రదేశాలు చాలా బాగుంటాయి. చూపించిన మా డైరెక్టర్ సార్కి, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాము. గుడ్ ఈవినింగ్ వనండ. మేము ఈరోజు కొండపల్లి ప్రదేశాన్ని చూడడం జరిగింది. చాలా బాగుంది. కొండపల్లి బొమ్మలు చాలా అందంగా ఉన్నాయి. శ్రీకృష్ణదేవరాయలు పాలించిన కాలంలో రత్నాలు, రాసులు కుప్పలుగా పోసి అమ్మడం జరిగింది. ఆ ప్రదేశాలన్నీ మా టీచర్స్ చూపించడం జరిగింది. అక్కడ లోయలు చాలా అందంగా ఉన్నవి. చారిత్రక కట్టడాలు చాలా బాగున్నాయి. మీ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగున్నాయి. మేము చాలా ఎంజాయ్ చేసాము. భవానీ ఐలాండ్ చూసాము. చాలా బాగుంది. బోట్లో వెళ్ళడం జరిగింది. చాలా బాగుంది. అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ హోలియా వరల్డ్ స్కూల్. టుడే ఐఎమ్ గోయింగ్ భవానీ ఐలాండ్స్. నేను మా ఫ్రెండ్స్, మా టీచర్స్ భవానీ ఐలాండ్స్కి వెళ్ళాము. అక్కడ ప్లేసెస్ చాలా అందంగా ఉన్నాయి. అక్కడ చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. పిల్లలు చక్కగా ఎంజాయ్ చేశారు. చాలా అందమైన ప్రదేశము. ఇలా బోట్లో వెళ్ళటం మాకు చాలా ఆనందం ఇచ్చింది. సుమిది, ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్, మా తల్లిదండ్రులు, మా టీచర్స్కి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ అందరికీ
ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఆల్ ద బెస్ట్ అండి హాయ్ అండి నేను మీ నాటి నరేష్ ఎస్ తెలుగు టీవీ కి ప్రేక్షకులందరికి ఎస్ తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికి హృదయపూర్వక ప్రేమపూర్వక శుభాకాంక్షలు ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నేను మీ సత్యపండు చమక్ చంద్ర టీం ఎస్ తెలుగు టీవీ ఆల్ ద బెస్ట్ టు ఎస్ తెలుగు టీవీ